ఆయురారోగ్య ఐశ్వర్యాలని ప్రసాదించే రుద్రాక్ష దీపం ఎలా పెట్టాలో ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం. అసలు రుద్రాక్ష దీపం అంటే ఏంటి? రుద్రాక్ష దీపం ఏ రోజు వెలిగించాలి? రుద్రాక్ష దీపం వెలిగించినందువల్ల ఫలితం ఏముంటుంది? వీటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం. ఒక ప్రమిదలో రుద్రాక్షలు కొన్ని పెట్టండి. దానిపైన బియ్యం పిండితో చేసిన ప్రమిదను ఉంచి అందులో నూనె కానీ ఆవు నేతిని కానీ వేసి 2 వత్తులు వేసి దీపం వెలిగించండి. దీనిని రుద్రాక్ష దీపం అంటారు. ప్రతి సోమవారం రుద్రాక్ష దీపం ఇలా పెట్టడం వల్ల చాలా శుభం జరుగుతుంది. ప్రదోషకాలే శివనామస్మరణ, సకల పాపహరణం. ప్రదోషకాలంలో ఇలా చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి, అలాగే మీ జన్మ నక్షత్రం రోజున రుద్రాక్ష దీపం పెట్టడం వలన ఆ పరమశివుని ఆశీస్సులు లభిస్తాయి. తీవ్రమైన అనారోగ్యంతో గాని అప్పులతో కానీ ఉన్నవారికి, ఏది ముందుకు సాగకుండా పనులు ఆగిపోయిన వారికి గృహంలో ఈ రుద్రాక్ష దీపం ప్రతి సోమవారం పెట్టడం వల్ల అప్పుల బాధలు తీరిపోతాయి. కుటుంబంలో పిల్లలు ఎవరైనా సరే మొండి వైఖరితో ఉన్నా, లేదా ఇంట్లో ఎవరైనా అతి కోపంతో మొండితనంతో ఇబ్బంది పెడుతున్నా, వారి జన్మ నక్షత్రం రోజున రుద్రాక్ష దీపం పెట్టి పరమేశ్వరునికి కొబ్బరి పదార్థాలని, ఇంకా కొబ్బరి పరమాన్నాన్ని నైవేద్యం పెడితే ఎంతో మేలు. నైవేద్యం పెట్టాక శివస్తోత్రాన్ని గాని, శివునికి సంబంధించిన ఏ మంత్రాన్నైనా సరే, స్తోత్రమైనా సరే చదివి హారతి ఇస్తూ ఉంటే వారిలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఇంకా వారి చేతితోటే ఈ దీపం పెట్టిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. కొన్ని వారాలు అని లెక్కేమీ లేదు. ప్రతి సోమవారం పెట్టుకోవచ్చు. ఇది ఖర్చుతో చేసేది కాదు కదా. అవే రుద్రాక్షలని ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. పిండి ప్రమిదని మాత్రం దీపం కొండెక్కగానే నీటిలో కలిపి చెట్ల పాదుల్లో పోయవచ్చు. రుద్రాక్ష దీపం పరమశ్రేష్టం. అమ్మవారికి, అయ్యవారికి ఇద్దరికీ ఇష్టమైన దీపం కాబట్టి భక్తితో వెలిగించి శివానుగ్రహం పొందండి. ఈ రుద్రాక్ష దీపానికి పెద్ద ఖర్చుతో పనిగాని ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి సులభతరమే. ప్రతి సోమవారం భక్తితో 10 నిమిషాలు ఈ దీపం పెట్టడానికి కేటాయిస్తే మీ జీవితమంతా ఆనందమయంగా, అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరిగి శివానుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల, పిల్లల మొండి వైఖరిలో మార్పుని ఖచ్చితంగా మీరే గుర్తించగలుగుతారు. సోమవారం ప్రదోష సమయంలో అంటే సాయం సంధ్యా సమయంలో శివునికి ఎదురుగా ఈ రుద్రాక్ష దీపాన్ని వెలిగించండి. సకల శుభాలు పొందండి.
Thank you.